స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామన్నారు టీటీడీ నూతన ఈవో శ్యామలరావు. స్వామి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. తిరుమల ఆలయం అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ఒక విజన్ ఉందని, ఆయన ఆదేశాల మేరకే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. టీటీడీ నిధులను సక్రమంగా వినియోగిస్తామని తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు శ్యామలరావు. టీటీడీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా చూస్తాం. ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ఏమీ లేదు. ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి. అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, భక్తులకు సంబంధించినవి. ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా దుర్వినియోగం జరిగింటే అవి కూడా చూస్తాను. చూడాలని నేను ఎలా చెప్పగలుగుతాను? అవన్నీ కూడా చూడాలి. ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్గా అవి కూడా చేయాల్సి వస్తుంది. పాస్ట్ ప్రెజెంట్ అనే మీద ఎక్కడైనా సరే, ఏ ఉద్యోగంలో అయినా సరే, పాస్ట్ చూస్తాము, ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము, ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాము. అవన్నీ కూడా చేస్తాం. ఇది చేయాలి, అది చేయకూడదు అని అలాంటిది ఏమీ చెప్పలేదు, అలాంటివి ఏమి లేవు. అంటే కొంతమందిని పదవి విరమణ చేసిన తర్వాత తీసుకోకూడదు అనే లేదు. స్పెషల్ ఎక్స్పైరీస్ ఉంటే తీసుకోవచ్చు, బట్ అవన్నీ కూడా చూడాలి. కేస్ టు కేస్ బేసిస్ చూడాలి. ఎవరు ఎంతవరకు ఉపయోగం టీటీడీకి అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి చేస్తాము.